Buddham Saranam Gacchami. Paranspurat jagat tulo adho jagat kshudhar tulai tapinchu jati jagruti. समुन्नतोन्नतोन्नत मनीष शिखर शिबिर जनित शीतल वाचस्पति. భారతదేశంలో ఒక్క రక్తపు బుట్టు కూడా నేల చిందించకుండా సమ సమాజాన్ని స్థాపించిన తథాగత గౌతమ బుద్ధ, విశ్వ మానవాళికి స్ఫూర్తి ప్రదాత, శ్రీ దాస్య విమోచకుడు, ప్రపంచ జ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ భారతదేశంలో మొట్టమొదటి సాంస్కృతిక ఉద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ భారతదేశంలో రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్. కేరళ రాష్ట్రంలో పుట్టి గుడులను నిర్మించి ఆ గుడులను బడులుగా మార్చి ఈరోజు కేరళ రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించడానికి పునాది వేసిన నారాయణ గురు. ఆత్మగౌరవ ఉద్యమ పితామహుడు, ద్రవిడ పోరాట యోధుడు పెరియర్ రామస్వామి నాయకర్. మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం ఉన్నత ఉద్యోగాన్ని, వ్యక్తిగత జీవితాన్ని వదిలి అంబేద్కర్ ఆశించిన రాజ్యాధికారాన్ని నిరూపించిన మాన్యులు, పోరాట యోధులు కాంచీరామ్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నీలిజెండా ఏనుగు గుర్తుతో కోనసీమ నుండి అసెంబ్లీలో అడుగుపెట్టి సుమారు 16 గంటలు సుదీర్ఘ ప్రసంగం చేసి SC ST సాంఘిక సంక్షేమ హాస్టల్ను సాధించిన కోనసీమ దళిత ముద్దుబిడ్డ కీర్తిశేషులు బివి రమణయ్య గారు. డాక్టర్ అంబేద్కర్ దళితులకు కల్పించిన రాజ్యాంగ హక్కులను విభజించడానికి ఏ ఒక్కరికి సాధ్యం కాదని నిరూపించి దళిత ఐక్యత ఉద్యమంలో తన ప్రాణాన్ని సహితం త్యాగం చేసిన త్యాగశీలి అన్న PV రావు గారు. వీరి ఆలోచన విధానం ఆశయ సాధన కొరకు పనిచేస్తున్న పూలే అంబేద్కర్ వాది, యువతకు స్ఫూర్తి ప్రదాత, శ్రీ మోకా సత్తిబాబు గారు DSPగా బాధ్యతలు నిర్వహిస్తూ అడిషనల్ SPగా పదోన్నత పొందిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు, యువతకు స్వాగత సుమాంజలు. శ్రీ మోకా సత్తిబాబు గారి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు. తూర్పుగోదావరి జిల్లా అల్లమరం మండలం తాడికోన గ్రామంలో కీర్తిశేషులు మోకా మీరా సాహెబ్ సత్యవతి దంపతుల కారణజన్ములుగా జనవరి 15, 1974 జన్మించి తన ప్రాథమిక విద్యను తాడికోన స్పెషల్ ఎలిమెంటరీ స్కూల్ నందు, సెకండరీ విద్యను దేవగుప్తం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ మరియు బ్యాచిలర్ డిగ్రీ అమలాపురం SKBR కళాశాల నందు పూర్తి చేశారు. అనంతరం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయమైన ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాదులో హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొంది, అనంతరం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అర్హత సాధించిన తదుపరి ఆంధ్ర యూనివర్సిటీలో LLB ఫస్ట్ ఇయర్లోనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఉద్యోగ బాధ్యతలు: పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెను వెంటనే తన చదువుకున్న SKBR కళాశాలలోనే పార్ట్ టైం లెక్చరర్గా పనిచేశారు. తదుపరి 1998 APPSC వారు నిర్వహించిన జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాలలో ప్రతిభను కనబరిచి మామిడి కుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్గా ప్రభుత్వ ఉద్యోగంలో తొలి అడుగు పెట్టారు. మామిడి కుదురు ధవళేశ్వరంలలో సుమారు 12 సంవత్సరాలు జూనియర్ లెక్చరర్గా పనిచేసి 2010 APPSC వారు నిర్వహించిన గ్రూప్ 1 ఎగ్జాములో ప్రతిభ కనపరిచి ఖమ్మం జిల్లా వైరానందు DSPగా బాధ్యతలు చేపట్టారు. DSP కేడర్లో
వైరా, ఏలూరు, హైదరాబాద్, విజయవాడలలో పనిచేశారు. ప్రస్తుతం తనకు ఎంతో ఇష్టమైన విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్ విజయవాడలో డెప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో పదోన్నతులు ఇవ్వడంతో అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా విచ్చేసిన అందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పూలే అంబేద్కర్ వాదిగా ఆయన చేపట్టిన సామాజిక విద్యా కార్యక్రమాలు, ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలలో విలువైనది, జీవితాలకు వెలుగునిచ్చింది, ఎంతో ప్రతిష్టాత్మకమైనది 16 మంది పేద ఆడబడుచులను మహిళా కానిస్టేబుల్గా ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడం. కోనసీమలోని మహిళలు అబలలు కాదు, వారు కూడా పోలీసు ఉద్యోగాలకు సైతం సమర్థులని నమ్మి 75 మంది ఆడపిల్లలకు 45 రోజుల పాటు ట్రాక్, షూస్, వసతి, భోజన సదుపాయం, శిక్షణలను ఓఎన్జీసీ వారి సహకారంతో ఉచితంగా ఏర్పాటు చేసి ఆయనే స్వయంగా హైదరాబాద్ నుండి వచ్చి పిల్లలకు బోధన చేసి సుమారు 16 మంది ఆడపిల్లలను పోలీస్ కానిస్టేబుల్గా తీర్చిదిద్దిన వైనం పూలే అంబేద్కర్ విద్యా ఉద్యమానికి భావజాలానికి నిదర్శనమని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఈ కార్యక్రమంలో ప్రోత్సాహం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీ మోకా సత్తిబాబు గారు జూనియర్ లెక్చరర్గా ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టినది మొదలుకుని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు కులమతాలకు అతీతంగా అల్లవరం, మామిడికుదురు, పి గన్నవరం, అంబాజీపేట మరియు ఐనివిల్లి మండలాలకు చెందిన 25 మందికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున నగదు ప్రోత్సాహకం మరియు వారి తల్లిదండ్రులను సన్మానించి పేదలను చదువులో ముందుకు నడిపిస్తున్నారు. స్వగ్రామం దత్తత గ్రామం. నాడు అంబేద్కర్ పే బ్యాక్ టు ద సొసైటీకి నేడు వినూత్నంగా పెట్టిన పేరు దత్తత. గత 12 సంవత్సరాలుగా స్వగ్రామమైన తాడికోనలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు సంవత్సరానికి సరిపడే విధంగా నోటు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా ఆయన దత్తత గ్రామం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామంలో అన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఆ గ్రామంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల చేయూతతో ఉచిత వైద్య శిబిరం, మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు శ్రీ మోకా సత్తిబాబు గారు. ఉచిత పంపిణీ కార్యక్రమాల్లో సహకరించిన స్వచ్ఛంద సేవా సంస్థలకు, ఇతర పెద్దలకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కోనసీమలోని కనీ విని ఎరుగని రీతిలో పోలీస్ మాక్ సెలక్షన్స్. కోనసీమలోని మలికిపురం మండలం బట్టేలంక, ఐనివిల్లి మండలం ముక్తేశ్వరం కేంద్రాలుగా సుమారు 3000 మందికి పోలీస్ మాక్ సెలక్షన్స్ నిర్వహించారు. కోనసీమలో నిర్వహించినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి ఉద్యోగార్థులు విచ్చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సెలక్షన్స్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 400 మందికి స్టడీ మెటీరియల్, 200 మందికి షూస్ ఉచితంగా పంపిణీ చేశారు. ఇవే కాకుండా సుమారు 200 మందికి రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలో గల వివిధ కోచింగ్ సెంటర్లలో ఉచిత కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సార్కు తోడ్పాటు అందించిన రాజోలు అమలాపురం పీఈటీ అసోసియేషన్ వారికి, టీచర్లకు, పెద్దలకు, యువతకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగార్థులు, అవగాహన సదస్సులు. కోనసీమ ప్రాంతంలోని అన్ని వర్గాల పేద పిల్లలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలోని ఉద్యోగాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ నమూనా పరీక్షలు నిర్వహించి స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అమలాపురం, మామిడికుదురు, పి గన్నవరం, కాకినాడ, భీమవరం, ఏలూరు తదితర ప్రాంతాలలో డిఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఆర్పిఎఫ్ పోలీస్ ఉద్యోగాలకై నమూనా పరీక్షలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 1000 మందికి స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు శ్రీ మోకా సత్తిబాబు గారు. ఈ సందర్భాన సహకరిస్తున్న అనూస్ పబ్లికేషన్స్ అధినేత శివయ్య గారికి మరియు యువతకు
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో సామాజిక చలన చిత్రం శరణం గచ్చామి విడుదలకు కృషి. రాజ్యాంగ విలువలతో కూడిన సామాజిక చలన చిత్రం అనేక చోట్ల విడుదలకు నోచుకోని పరిస్థితుల్లో తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం, తాటిపాక మరియు పలు కేంద్రాలలో విడుదలయ్యేందుకు కృషి చేశారు శ్రీ మోకా సత్తిబాబు గారు. అంతేకాకుండా అమలాపురం శేఖర్ థియేటర్కు శరణం గచ్చామి చిత్ర యూనిట్ను తీసుకుని వచ్చి మనమందరము వేడుకల్లో పాల్గొనే విధంగా చేశారు శ్రీ సత్తిబాబు గారు. కుల మతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలలోని నిరుపేద పిల్లలకు విద్యాలయాలుగా ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందాలంటే అన్ని వసతులతో కూడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలనే సదుద్దేశంతో పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా రన్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ సొసైటీ అనే నినాదంతో 5 కిలోమీటర్ల రన్ను నిర్వహించి అందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి 5,000, 3,000, 2,000 రూపాయలు నగదు ప్రోత్సాహంగా అందించారు శ్రీ మోకా సత్తిబాబు గారు. ఈ కార్యక్రమంలో 5K రన్ను ప్రారంభించిన సినీ హీరో కృష్ణుడి గారికి, సహకరించిన పెద్దలకు, యువతకు కృతజ్ఞతలు. పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు 2018లో భాగంగా మామిడి కుదురు కేంద్రంగా పూలే సంబరాలు, అమలాపురం కేంద్రంగా అంబేద్కర్ సంబరాలు నిర్వహించారు. ఇది కేవలం మహిళను చైతన్యపరిచేందుకు రూపకల్పన చేశారు శ్రీ మోకా సత్తిబాబు గారు. ఈ కార్యక్రమంలో మహిళలకు పోటీలు నిర్వహించి వాటిలో ప్రతిభ కనబరిచిన వారికి ఓవరాల్ ఛాంపియన్స్ మొదటి బహుమతిగా బంగారుపు చెవిదిద్దులు, రెండవ బహుమతిగా వాషింగ్ మిషన్ మరియు ప్రతి ఈవెంట్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దలకు, చిన్నారులకు కృతజ్ఞతలు. ఇవే కాకుండా అంబేద్కర్, పూలే జీవిత సిద్ధాంతాలపై జిల్లా వ్యాప్తంగా వ్యాస రచన పోటీ నిర్వహణ ప్రోత్సాహక బహుమతులు అందించారు శ్రీ సత్యబాబు గారు. షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ కొరకు పోరాడుతూ హసువులు బాసిన స్వర్గీయ పివిరావు ఘాట్ అనాథవరంలో నిర్మించడంలో ప్రధాన పాత్ర వహించారు శ్రీ సత్యబాబు గారు. అంతేకాదు సామాజిక వెలివేత్తకు గురైన గరగపర్రు దళితవాడకు చేదోడుగా యువతను కదిలించి లక్షలాది రూపాయల ఆహార సామగ్రిని అందించారు ఈ మానవతావాది. అంతేకాదు కోనసీమలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పూలే అంబేద్కర్ విగ్రహావిష్కరణలు, జయంతోత్సవాలలో పాల్గొని యువతకు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలను అందిస్తున్నారు ఈ సామాజిక సంస్కర్త. సాంఘిక, సాంస్కృతిక, సాంకేతిక అంశాలపై కోనసీమ యువతకు అవగాహన కల్పిస్తూ స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన శ్రీ సత్తిబాబు గారికి అడిషనల్ SPగా పదోన్నతి పొందిన సందర్భంగా ఇవే మా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఇట్లు జయభీములతో పూలే అంబేద్కర్ యూత్ జస్టి వెల్ఫేర్ అసోసియేషన్ S16, రూరల్ విలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీ ఎంపవర్మెంట్ ఫౌండేషన్, అంబేద్కర్ ఇండియా మిషన్, BC ఉద్యోగుల సంక్షేమ సంఘం, పివిరావు మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం మరియు కాపు JSE.